అధికార పార్టీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి అనేది ఇప్పటికే తెర మీదకి వచ్చిన అంశం. అది మరొకసారి రుజువైంది. అది కూడా సాక్షాత్తు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారి మీద. అంటే వైసీపీలో ఒక కీలక నేతగా ఉంటారు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి విజయసాయి రెడ్డి గారి మీదే ఒక ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రధానంగా విశాఖలో జరిగిన డిఆర్సీ సమావేశంలో ఓపెన్గా ఆయన కొన్ని సవాళ్లు విసరడం, అంటే ప్రత్యర్థి పార్టీలకి అధికార పార్టీకి అంటే ప్రతిపక్షానికి అధికార పక్ష పార్టీలకి మధ్య జరిగే సవాళ్లు ఒకే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య జరగడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే డిఆర్సీ సమావేశంలో కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు అక్రమ మైనింగ్ల గురించి ఒక అంశం తెర మీదకు తీసుకొచ్చారు విజయసాయి రెడ్డి గారు. అక్రమ మైనింగ్ గురించి కూడా నేతలతో చర్చించి ఎక్కువగా అక్రమ మైనింగ్ మీద రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది, ఇప్పటికే విచారణ కూడా జరుగుతుంది, ఎంత అనుమతి ఇచ్చారు ఎవరు దాని మీద తవ్వారు అనేది పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుగుతుందని ఆయన చెప్పడం, అంటే ఎక్కువగా రాజకీయ నేతలు తెరవనికి ఉండి నడిపిస్తున్నారు అనే ఫిర్యాదులు వచ్చినాయి, దాని మీద విచారణ మొదలెట్టింది ప్రభుత్వం అనే పదే పదే ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో ఇమీడియట్గా ఆయన వ్యాఖ్యల మీద, ఎందుకంటే ఇటీవల పాలవలస భూ అక్రమాలను ఉద్దేశించి కూడా పరోక్షంగా విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల మీద, విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఇమీడియట్గా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆయన రియాక్ట్ అయ్యారు. పదే పదే రాజకీయ నేతల అవినీతిని అవినీతి రాజకీయ నేతలు అవినీతికి పాల్పడుతున్నారు అని ప్రస్తావించడం కరెక్ట్ కాదు అంటూ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. కావాలంటే విచారణ జరిపించుకోండి, తాను చాలా నేను చాలా నిజాయితీపరుణ్ణి, కావాలంటే విచారణ జరిపించుకోండి అని చెప్పి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పదే పదే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు, అక్రమ మైనికులు పాల్పడుతున్నారు అనే ప్రచారం అయితే చెయ్యొద్దు అని చెప్పడం, అలాగే పాలవలస భూముల వ్యవహారంలో ఎన్ఓసి అంటే చట్టబద్ధత ఉంటే ఇవ్వాలి అని లేదంటే లేదు అనే వాదన వినిపించారు. పదే పదే అవినీతి పరులని వ్యాఖ్యానించడం సబబు కాదంటూ మాట్లాడడం, మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి గారికి ధర్మశ్రీలకి మధ్య వాగ్వాదంతో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు అలాగే మంత్రి మరో మంత్రి అవంతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కూల్ చేసే సద్దు మణిగించే ప్రయత్నం చేసిన కాసేపు ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం మీద చోటు చేసుకుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది, ఎందుకంటే ఇటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఓకే ఆయన రాజ్యసభ ఎంపీ అలాగే పార్లమెంట్ ఎంపీలకు ఎమ్మెల్యేలకు మధ్య కూడా పలు నియోజకవర్గాల్లో వివాదాలు ఉన్నాయి అనేది ఇప్పటికే, ఎందుకంటే ఎక్కువ నేతలు ఎప్పుడైతే ఉన్నారో ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచిన అధికార పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా ప్రమాదమే అనేది గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారీ పదే పదే గుర్తు చేస్తున్న రాజకీయ విశ్లేషకులు. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్య తీసుకుంటారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.